హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇవ్వడం జరుగుతుంది కదా అందులో భాగంగానే మీకు ఇప్పుడు ఈ వీడియోలో పీఆర్సీకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్సీ అమలుపై ప్రభుత్వం కాలయాపన పీఆర్సీ వెంటనే అమలు చేయాలని సిపిఎస్ ఇక్కడ యాప్ల నిర్వహణ వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహుల్ డిమాండ్ చేశారు ఏపీటీఎఫ్ జిల్లా సంయుక్త సమావేశం నిర్వహించారనమాట ఈయన మాట్లాడుతూ ఇక్కడ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం రెండున్నర ఏళ్ళైనా అమలు లేకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎయిడెడ్ ఉపాధ్యాయులను విలీనం చేయడం తగదని ఇక్కడ పేర్కొన్నారు అనమాట సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమంలో నువ్వు అదేవిధంగా నవంబర్ రెండు జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేను కోరారు అనమాట ఈ సందర్భంగా పిఆర్సీ సిపిఎస్లకు సంబంధించి కరపత్రాలు కూడా విడుదల చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు పాంప్లెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ రోజే ఆల్రెడీ మనకి ఇక్కడ సిఎస్ గారితో ఇక్కడ సమీర్ శర్మ గారితో ఉద్యోగ సంఘ నాయకులు భేటీ అయితే కానున్నారు సో ఈ నేపథ్యంలో వీరు ఇక్కడ ఈ రోజు నుంచే ఇక్కడ మనకి పంతొమ్మిది నుంచి రేపటి నుంచి ఇరవై తేదీ వరకు కూడా విజయవాడలో ధర్నా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారన్నమాట సో చూడాలి మరి ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకుల నుంచి అదేవిధంగా సిఎస్ గారి దగ్గర నుంచి పిఆర్సీ మీద ఎటువంటి నిర్ణయం వస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి ఫాలో అవుతుందండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి